సర్పాలను దించింది, వాటికి కూడా జరిగలే. తీసి పక్కన పెట్టి మళ్ళీ తవ్వుతూనే ఉన్నారు. మంటలారి పాఠం చేసి వాళ్ళకి జలసామరం అనేటువంటి విద్య తెలుసు. జలసామరం అనే విద్యను కోరారు. మంత్రోపదేశం చేసి మంటలారి పాఠానికి వర్షం వచ్చేది. వర్షం వచ్చేస్తుంది. తగ్గడి వీళ్ళు పరిగి రాలేదు. ఉలికి కానీ వరిసి కానీ పెసరబేడంతా కూడా లేవాలి. మహానుభావ మేమేదో మట్టి మశానం అయితే మా చేత వరకు చేస్తానన్న. అసలు పెసరి బేడంత కూడా లేవలేదు. మా చేత కాదని మనకి నిలిచారు. అప్పుడు మహానుభావుడు గిరిరాజు వారికి ఆఖ్యమైనటువంటి కోపాటాపం వచ్చింది. వాళ్ళ శిక్షం కాల ఈమె అసలు వచ్చుద్దా రాదు అని ఆ గజాస్వాలం తీసుకొని చేస్తావు గజాస్వాలం పొట్టుకుంటాడా. ఆ యొక్క మహానుభావుడు ఆ గజాస్వాలం తీసుకొని గజాస్వాలం తీసుకొని ఆ గణదిష్టి చేత మహాతలిని భూపాలమున పుట్ట పొడసిరారు. బాల శిరసును నాటాడు. గరగర గరగరగర నాటింది. గొప్ప గొప్ప రక్తం వేల గొప్పటి వేల ఆ రక్తము చూసి రాజులు మొత్తం కూడా కడుమూర్చలైపోయాడు.